హాయ్ అండి, వెల్కమ్ టు అన్ఆఫిషియల్. ఈరోజు నేను వీడియో వచ్చేసి ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఆలుగడ్డ కట్ చేసి పెట్టాను, అలాగే టమాటో కట్ చేశాను, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఇవన్నీ తెంపి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను. గిన్నె వేడయ్యాక అందులో సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ముందుగా ఫస్ట్గా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. బగారలో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం. అలాగే టమాటో వేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఇవి వేసుకుందాం. బగారలో కొంచెం వేసాను, ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేసాను. ఒక 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you.